శుభం బియాదు. శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి చూసేసరికి తృతీయ స్థానంలో చతుర్గ్రహ కూటమి, చతుర్థంలో కుజుడు, అలాగే భాగ్యంలో కేతు, లాభస్థానంలో శని, వ్యయంలో గురుడు ఉన్నాయి. సో మీనరాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే పంచాంగరీత్యా అన్ని విధాలుగా ఆదాయం వ్యయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి సంవత్సరం అంతా. ప్రస్తుత గడియల ప్రకారం చూస్తుంటే ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్. మూడేంట్లో చతుర్గ్రహ కూటం కనబడుతుందో అని శుక్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రాహు ఉన్నాడు. మూడింట్లో ఉన్న రవి కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు, సక్సెస్ఫుల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ. కానీ చతుర్థంలో ఉన్న కుజుడు మాత్రం కొంత అనారోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నమాట. అలాగే భాగ్యంలో ఉన్న కేతు గణపతి ఆరాధన చేసుకుంటే భాగ్యాన్ని ఓపెన్ చేసి చక్కగా అదృష్టాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా మనకు లాభంలో ఉన్న శని అదృష్టాన్ని ఇస్తాడు. వ్యయంలో గురుడు కొంతవరకు సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా మీనరాశి వారికి ఈ 15 రోజులు కొంతవరకు పాజిటివ్గా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. కొంచెం తల్లిగారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అంతా ఉంటుంది. చిన్న చిన్న ఏమైనా డౌట్స్ ఉన్నా, చిన్న చిన్న అనారోగ్య స్థితి కనబడుతుందో వెంటనే ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్ వ్యాపారం నడిపించే వాళ్ళకి అద్భుతంగా వ్యాపారంలో ఒక అడుగు ముందుగా వేస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవుల కోసం చేసే ప్రయత్నాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. అలాగే ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, రాహు మూడింట్లో ఉన్నాడు కాబట్టి, రవితో కలిసి ఉన్నాడు కాబట్టి విదేశాల కోసం చేసే ప్రయత్నాలు, చదువుల కోసం కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ, పీజీ కోసం కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, పిఆర్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఎస్పెషల్లీ మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ రన్నింగ్ చేసే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేసే వాళ్ళకి, అగ్రికల్చర్ ఇండస్ట్రీ రన్ చేసే వాళ్ళకి, అలాగే ఫార్మింగ్ చేసే వాళ్ళకి, అలాగే మనకు ఆర్గానిక్ ఇండస్ట్రీలో ముందుకెళ్లే వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి చక్కగా ఇక్కడ ఆరంభిస్తే ఈ సంవత్సరంలో ఈ 15 రోజుల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల సంవత్సరం అంతా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మంచి సమయం. భూమికి సంబంధించిన దందాలు వ్యాపారాలు చేసే వాళ్ళకి డెఫినెట్గా మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్తో అగ్రిమెంట్ చేసుకోవడము, తర్వాత కొత్త కంపెనీ ఇన్కార్పొరేట్ చేసేవారు, ఫ్లోట్ చేసేవారికి ఈ సమయంలో 15 రోజుల్లో చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. ఏదైనా చదువు సంబంధం లేకుండా వేరే వ్యాపారాలు చేసేవాళ్ళకి సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రీలాన్స్ గాను ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేసేవాళ్ళకి 10 రూపాయలు లాభదాయకంగా కనిపిస్తుంది. ఇక్కడ నష్టపోయేది ఎవరు అన్నసరికి ఇక మోర్గా చెప్పాలంటే వంశపారపర్యంగా నడుస్తున్న కొన్ని ఆస్తులు ఏదైతే మనకు సంక్రమించాలో అందులో కొంత నష్టాలను చూసే అవకాశం మనకు బాగా కనిపిస్తుంది. గణపతి ఆరాధన చేయండి, సత్ఫలితాలు మీకు వస్తూనే ఉంటాయి. అలాగే మీరు వీలైనంత వరకు ఇక్కడ గణపతితో పాటు మనకు లాభంలో శనీశ్వరుడు ఉన్న, వ్యయంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందడానికి చేసే ప్రయత్నంలో భాగంగా దక్షిణామూర్తి మంత్రాన్ని కూడా సాధన చేయండి. డెఫినెట్గా సక్సెస్ అని కనబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొత్త స్థలము కొనడానికి చేసే ప్రయత్నాల్లోని కానీ ఫ్లాట్స్ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించండి. అవసరాన్ని బట్టి మాట్లాడండి. అది మాట్లాడుకుని జాగ్రత్త పడగలిగితే సక్సెస్ అనేది బాగానే కనిపిస్తుంది. అన్నిటికంటే లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1 రూపాయి లాభదాయకంగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఏ కార్యక్రమం చేయాలనుకున్నా దయచేసి అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే బయటకు వెళ్ళకండి. బయటకు వెళితే ఖచ్చితంగా శానిటైజ్ మెయింటైన్ చేయండి, చేతులు క్లీన్ చేసుకోండి, ఖచ్చితంగా లోకల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అండ్ మాస్క్ ధరించండి. మాస్క్ ఈ విధంగా పెట్టుకోండి. ఇటువంటి మాస్క్ 2 వేసి పెట్టుకోండి, 1 కాకపోతే 2 పెట్టుకోండి. శానిటైజర్ మెయింటైన్ చేయండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఎప్పుడు ఎవరిని ముట్టుకున్నా, ఏది ముట్టుకున్నా కూడా చేయి మాత్రం శానిటైజ్ చేసుకోండి. ఈ విధమైన ప్రకృతిలో జరుగుతున్న కొన్ని వైపరీత్యాలను మనం అధిగమించి జీవన విధానం గడపాలి కాబట్టి దానికోసం ఈ 4 మెయింటైన్ చేయండి. అప్పుడు డెఫినెట్గా నేను చెప్పినట్టుగా ఈ జ్యోతిషపరంగా మీ యొక్క రాశి వారికి రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.